వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం మే పదహారు నుంచి ఇరవై ఐదు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ మ్యూజియం డేను ఏ రోజున నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మే పద్దెనిమిది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే పద్దెనిమిదిన నిర్వహిస్తారు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ వచ్చేసి మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీను ఏ రోజున నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మే ఇరవై రెండు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే ఇరవై రెండున జరుపుకుంటారు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ వచ్చేసి బి పార్ట్ ఆఫ్ ది ప్లాన్ ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం లేదా వరల్డ్ థైరాయిడ్ డేను ప్రతి సంవత్సరం మే ఇరవై ఐదున నిర్వహిస్తారు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ వచ్చేసి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంతర్జాతీయ కాంతి దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ను ప్రతి సంవత్సరం మే పదహారున నిర్వహిస్తారు అంతర్జాతీయ కాంతి దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ వచ్చేసి లైట్ ఇన్ అవర్ లైఫ్స్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే ఇరవై ఐదును ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం లేదా వరల్డ్ ఫుట్బాల్ డేగా జరుపుకోవాలని ఏకగ్రీవంగా ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి లేదా ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత్ ర్యాంక్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ముప్పై తొమ్మిది ప్రపంచ ఆర్థిక వేదిక లేదా వరల్డ్ ఎకానమిక్ ఫోరం విడుదల చేసిన ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి లేదా ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత్ ముప్పై తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఈ సూచీలో మొదటి స్థానంలో అమెరికా రెండవ స్థానంలో స్పెయిన్ మూడవ స్థానంలో జపాన్ దేశాలు ఉన్నాయి ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ను విడుదల చేసే సంస్థ ఏదని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం నెక్స్ట్ క్వశ్చన్ ఎక్ససైజ్ తర్కష్ అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భారత్ మరియు అమెరికా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి మరియు యుఎస్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ ఎస్ఓఎఫ్ మధ్య ఇండో యూఎస్ జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్ససైజ్ తర్కష్ యొక్క ఏడవ ఎడిషన్ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే పదిహేను వరకు కోల్కతాలో నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫా మహిళల ప్రపంచ కప్ లేదా ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రెజిల్ ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఏడుకు బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో నిర్వహించారు విజేత స్పెయిన్ రన్నర్ అప్ ఇంగ్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పురుషుల సింగిల్స్ విజేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లీజీ జియా థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పురుషుల సింగిల్స్ విజేత లీజీ జియా మహిళల సింగిల్స్ విజేత సుపనిధ కాటెతాంగ్ పురుషుల డబుల్స్ విజేతలు భారత బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి నెక్స్ట్ క్వశ్చన్ భారత పరిశ్రమల సమాఖ్య లేదా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంజీవ్ పూరి భారత పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడిగా సంజీవ్ పూరి బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జపాన్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ రెండు వేల ఇరవై నాలుగును జపాన్లోని కోబే నగరంలో మే పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు నిర్వహిస్తున్నారు పదకొండవ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత అథ్లెట్ తెలంగాణకు చెందిన దీప్తి జివాన్జీ పసిడి పతకంతో మెరిసింది ప్రపంచ రికార్డుతో ఆమె స్వర్ణం గెలుచుకోవడం విశేషం మహిళల టీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మీటర్ల పరుగును దీప్తి యాభై ఐదు పాయింట్ సున్నా ఏడు సెకండ్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది గతేడాది ఈవెంట్లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాసి ప్యారిస్ పారా ఒలింపిక్స్కు అర్హత సాధించింది పురుషుల పుట్ ఎఫ్ ఫార్టీ సిక్స్ ఈవెంట్లో భారత క్రీడాకారుడు సచిన్ కిలారి స్వర్ణ పథకం సాధించాడు సుమిత్ ఎఫ్ సిక్స్టీ ఫోర్ జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం మరియప్పన్ తంగవేలు టీ సిక్స్టీ త్రీ జంప్లో స్వర్ణ పథకం ఎఫ్ ఫిఫ్టీ వన్ క్లబ్ త్రోలో ఏక్తా బయాన్ స్వర్ణ పథకం గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఎవరు గెలుచుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జెన్నీ ఎర్పెన్బెక్ మరియు మైకేల్ హాఫ్మెన్ కైరోస్ పుస్తక రచయిత్రి జెన్నీ ఎర్పెన్బెక్ మరియు పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన మైకెల్ హాఫ్మెన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేతలుగా నిలిచారు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్న మొదటి జర్మన్ రచయిత్రి జెన్నీ ఎర్పెన్బెక్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను గెలుచుకున్న నవలైదే అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ కైరోస్ తెలుగు తేజం గోపీచంద్ తోటకూర దిగ్విజయంగా రోదసి యాత్ర చేశారు తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు రాకేష్ శర్మ తర్వాత రోదసి యాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ ట్వంటీ ఫైవ్ లేదా ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ వ్యోమనౌకలో గోపీచంద్ ఈ యాత్ర పూర్తి చేశారు భారత్కు చెందిన రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంతరిక్ష యానం చేశారు ఆ తర్వాత కల్పనా చావ్లా సునీత విలియమ్స్ రాజాచారి శిరీష బండ్ల కూడా రోదసీ యాత్రలు చేసినప్పటికీ వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్పోర్ట్ ఉంది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అజర్బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మెడల్ లభించింది ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకుగాను ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు మూడు ఐరోపా దేశాలు నార్వే ఐర్లాండ్ స్పెయిన్ ప్రకటించాయి పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి ద్విదేశ పరిష్కారం ఇజ్రాయిల్కు మేలు చేస్తుందని నార్వే ప్రధాని యునస్ గాస్కోరా పేర్కొన్నారు పాలస్తీనాకు తాము ఇచ్చిన గుర్తింపు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు గాజా యుద్ధం కారణంగా వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న గాయాల పాలవుతున్న ఈ దశలో ఇజ్రాయిలీలకు పాలస్తీనియన్లకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం రెండు దేశాలుగా పక్కపక్కన మనుగడ సాగించడమే అని గాస్కురా తెలిపారు పార్లమెంటు భవన సముదాయం భద్రతా బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ నిర్వహిస్తుంది సిఐఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన సిబ్బంది పాత కొత్త పార్లమెంటు భవనాల వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్నాయి ఇప్పటి వరకు సిఆర్పిఎఫ్కు చెందిన పద్నాలుగు వందల మంది పార్లమెంటు డ్యూటీ గ్రూప్ మరియు నూట యాభై మంది ఢిల్లీ పోలీస్ పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్లు పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా ఈ బాధ్యతలు నిర్వహించాయి పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది రెండు వేల పది తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు డెబ్బై ఏడు ముస్లిం ఉపకులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పేర్కొంది ఈ కులాలను ఓబీసీలుగా ప్రకటించడానికి మతాన్ని ఏకైక ప్రామాణికంగా పరిగణించారని వ్యాఖ్యానించింది డెబ్బై ఏడు తరగతుల ముస్లింలను వెనుకబడిన వర్గాలుగా ఎంపిక చేయడం మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేసింది